ఆదివాసీలు మత్స్యకారులకు మధ్య గొడవతో శ్రీకాకుళం కలెక్టరేట్ వద్ద ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. తమను ఎస్టీల జాబితాలో చేర్చాలంటూ మత్స్యకారులు చేపట్టిన దీక్షా శిబిరాన్ని గిరిజనులు ధ్వంసం చేశారు. ఇతర కులాలను ఎస్టీ జాబితాలో చేర్చవద్దంటూ గిరిజన ఐక్య వేదిక ఆధ్వర్యంలో గిరిజనులు శ్రీకాకుళంలో భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం కలెక్టరేట్ వద్ద ఆందోళనకు దిగారు. ఎస్టీల జాబితాలో చేర్చాలని రిలే దీక్షలు చేపడుతున్న మత్స్యకారుల శిబిరాన్ని గిరిజనులు ధ్వంసం చేసి కుర్చీలు బ్యానర్లను తగులబెట్టారు. దీంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. తమను ఎస్టీల్లో చేర్చాలంటూ మత్స్యకారులు గత 58 రోజులుగా శ్రీకాకుళం కలెక్టరేట్ ముందు రిలే దీక్షలు చేస్తున్నారు. అయితే ఎస్టీ జాబితాలో ఇతర కులాల వారిని చేర్చవద్దంటూ ఆదివాసీలు కదం తొక్కారు. అసెంబ్లీలో చేసిన తీర్మానాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. కలెక్టరేట్ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. రిజర్వేషన్ల కోసం దీక్ష చేస్తున్న మత్స్యకారుల దీక్ష శిబిరంపై దాడి చేశారు. టెంట్లు తీసేసి తగులబెట్టారు, కుర్చీలు విరగొట్టారు. దీంతో ఇరు వర్గాల మధ్య గొడవ చెలరేగింది. శ్రీకాకుళం కలెక్టరేట్ ముందు పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు ఇరు వర్గాలను చెదరగొట్టారు. తమకు న్యాయం జరిగే వరకు కదిలేది లేదంటూ ఆదివాసీలు కలెక్టరేట్ ఎదుట బైఠాయించారు. దీంతో పోలీసులు భారీగా మోహరించారు. జిల్లా కలెక్టర్ ధనుంజయ రెడ్డి సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళతామని హామీ ఇవ్వడంతో ఆందోళన సద్దుమణిగింది. మత్స్యకారుల జీవితాలకు భరోసా ఇవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉందన్నారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. వారు ఎదుర్కొంటున్న సమస్యలు తెలుసుకున్న పవన్ అండగా ఉంటానని హామీ ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్లోని 13 జిల్లాలకు చెందిన మత్స్యకారులు పవన్ ను కలిశారు. తమ సమస్యలను ఆయన దృష్టికి తెచ్చారు. ప్రధానిని కలిసినప్పుడు ఈ విషయాన్ని మోడీ దృష్టికి తీసుకువెళతానని పవన్ హామీ ఇచ్చారు. ఎస్టీ జాబితాలో చేర్చాలంటూ శాంతియుతంగా మత్స్యకారులు చేస్తున్న ఆందోళనలను అడ్డుకోవటం సరికాదన్నారు. ఈ నెల 21న శ్రీకాకుళం జిల్లాలో పర్యటిస్తానన్నారు. ఎందుకంటే మనం ఈ మధ్యన కూడా మీరు పశ్చిమ గోదావరిలో కూడా ఎక్కువ ఫుడ్ పార్క్ గొడవ ఉంటే అక్కడ ఎక్కువ నష్టపోతుంది మనకి మత్స్యకారుల కుటుంబాలు, మత్స్యకారుల ఇవి జీవనోపాధి దెబ్బతింటూ ఉంటుంది. అలాగే ఆ తీర ప్రాంతానికి మనం సముద్రంలోకి వదిలేస్తా ఉన్న ఆ పైప్ లైన్ పెట్టినా కానీ అక్కడ దెబ్బతినేది అక్కడ దాని మీద మత్స్య సంపద మీద ఆధారపడిన మత్స్యకారులు, వీటన్నిటినీ నాకు కాలుష్యం అనేది ఎంత దారుణంగా తయారైంది, మనకి తీర ప్రాంతం అంతా ఎంత దారుణంగా తయారైంది. ఇందాక కృష్ణారావు గారు చెప్పినట్టుగా ఎక్కడైతే ఇక్కడ కాలుష్య మండలి నివారణకి దాటి వెళ్ళొచ్చు అనే చోటు మొత్తం తీర ప్రాంతానికి అంతా పెట్టేసి అక్కడ బాగా దెబ్బతింటుంది మత్స్యకారుల జీవితాలు. అది నాకు చాలా బాధ కలిగించేది, చాలా దుఃఖం కలిగించేది. అలాగే మన ఉద్యానం కూడా నిజానికి బాధ కలిగించేది. ఎక్కువ మంది 50% పైగా మత్స్యకారుల జీవితాలు నలిగిపోతున్నాయి ఇక్కడ ఉద్యానం సమస్యకి. అందుకని ఇవన్నీ నేను అర్థం చేసుకొని నేను ముఖ్యంగా వీటన్నిటి సమస్యలు నేను చెప్పబోయే ముందు ఏంటంటే, ఇది ఎస్టీ జాబితాలో ఉండాల్సిన కులం అనేది ఇందాక మేము గతకాలం నుంచి మాట్లాడుకుంటాను. గత కొన్ని నెలలుగా మన మిగతా కులాలంటే చాలా ఇది సమంజసమైన చాలా రైట్ఫుల్ డిమాండ్ అది. ఎందుకంటే రాష్ట్రంలో ఉత్తరాది రాష్ట్రాల్లో కానీ మిగతా రాష్ట్రాల్లో కానీ మోస్ట్ బ్యాక్వర్డ్ క్లాస్గా ఉంది. అలాగే ఉత్తరాది రాష్ట్రాల్లో ఇద్దరు ఇది ఎస్సీగా కానీ కొన్ని చోట్ల ఎస్టీగా కానీ ఉన్న కులం. కానీ మనకే కేరళను ఆంధ్రప్రదేశ్లోనూ ఇక్కడ ఇది మనకి బ్యాక్వర్డ్ క్లాస్లోకి వచ్చింది, బీసీఏ కింద వచ్చింది, బీసీఏ గ్రూప్లో వచ్చింది. కాకపోతే వీరి జీవితాలు వీరి స్థితిగతులు ఇందాక కృష్ణారావు గారు అంటే ఒకసారి వచ్చి మా మత్స్యకారుల గ్రామాలు కానీ ఇవన్నీ చూస్తే నేను చూశాను ఆల్రెడీ. నేను మనకి ఉద్యానంకి వెళ్ళినప్పుడు నేను ప్రత్యేకించి తెప్పించుకొని చూస్తుంది, చాలా దయనీయమైన పరిస్థితిలో ఉన్నాయి. కానీ ఇందాక చెప్పినట్టుగా సమస్య ఎక్కడుందంటే మనకి వాళ్ళల్లో వాళ్ళకి మనకి అంటే మత్స్య సంపద కోసం తెచ్చే పరిస్థితుల్లో చాలా సమస్యలు ఉన్నాయి.
అలాగే ఫిషరీస్ డిపార్ట్మెంట్ అలోకేట్ చేసిన 380 కోట్ల చిల్లర ఎవరైతే నిజంగా లబ్ధిదారులు ఎవరంటే ఉండాలో, ఎవరైతే నిజమైన పరిస్థితులు బాధాకరంగా ఉన్నాయో వాళ్ళకి అందకుండా మిగతా వారికి వెళ్ళటం, అది నిజంగా అది దాన్ని అడ్డుకోవాల్సిన అవసరం అయితే ఉంది. ఖచ్చితంగా ఎవరైతే లబ్ధి పొందాలో, ఎవరికైతే ఇంటెండెడ్ వారికి చేరాల్సిన అవసరం ఉంది. దాని మీద జనసేన ఖచ్చితంగా పోరాటం చేస్తానని నేను మీకు తెలియజేసుకున్నాను. ఏపీ సీఎం చంద్రబాబుపై విమర్శలు గుప్పించారు వైసీపీ అధినేత జగన్. మాయమాటలు చెప్పి ప్రజలను మభ్యపెట్టి వచ్చే ఎన్నికల్లో తమకే ఓటు వేయాలని అడుగుతారని మండిపడ్డారు. ఇప్పటి వరకు మాయ చేసిన బాబును ఇకపై ప్రజలు నమ్మబోరన్నారు జగన్. నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెంలో 80వ రోజు జగన్ ప్రజా సంకల్ప యాత్ర కొనసాగింది. రాష్ట్ర ప్రయోజనాల కోసం పోరాడకుండా ఇప్పటికీ మొసలి కన్నీరు కారుస్తున్నారని జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మాట చెప్పి ఇవాళకి 4 సంవత్సరాలు అయిపోయింది. మరో సంవత్సరంలో ఎన్నికలు జరగబోతా ఉన్నాయి. ఇవాళ కొవ్వూరులో చక్కెర ఫ్యాక్టరీ పరిస్థితి ఏమిటి అంటే, ఇవాళటికి కూడా చక్కెర ఫ్యాక్టరీ మూతపడే ఉంది. ఇవాళటికి కూడా 22 కోట్ల రూపాయలు ఇవాళటికి కూడా అక్కడ పనిచేస్తా ఉన్న ఉద్యోగస్తులకు బకాయిలు ఇప్పటికి కూడా ఉన్న పరిస్థితిలో ఇవాళ కొవ్వూరు చక్కెర ఫ్యాక్టరీని చూస్తా ఉన్నాం. ఇదే కొవ్వూరు చక్కెర ఫ్యాక్టరీ దాదాపుగా 5000 మంది రైతులకు, దాదాపుగా 14 మండలాలు కొవ్వూరు, బుచ్చిరెడ్డిపాలెం, ఇందుకూరుపేట, కొడవలూరు, విడవలూరు, టీపీగూడూరు సంఘం సహా 14 మండలాల్లో దాదాపుగా 5000 మంది రైతులకు ఈ చక్కెర ఫ్యాక్టరీ తోడుగా ఉండేది. సహకార రంగంలో ఉన్న ఈ చక్కెర ఫ్యాక్టరీ కాబట్టి రైతులకు మంచి గిట్టుబాటు ధర వచ్చేది. వచ్చి రైతులందరి ముఖంలో చిరునవ్వు కనిపించేది. మన కర్మ ఇవాళ మళ్ళీ గతంలో 2002లో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యే రకంగా మూతబడిందో, ఇవాళ కూడా మళ్ళీ మన కర్మ ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యారు, ఇవాళ రైతులందరూ కూడా కన్నీరు పెడతా ఉన్న పరిస్థితి ఇవాళ కనిపిస్తా ఉందన్నా అని చెప్పి రైతన్నలు వాపోతా ఉంటే నిజంగా బాధ అనిపిస్తుంది. ఇలాంటి పెద్ద మనిషి ఇవాళ ముఖ్యమంత్రిగా ఉన్నారని చెప్పడానికి సిగ్గుపడే పరిస్థితి. విభజన హామీలు అమలు చేయాలని కేంద్ర హోంమంత్రి రాజ్నాథ్ సింగ్ ను కోరారు ఏపీ టీడీపీ ఎంపీలు. బడ్జెట్ లో ఏపీకి అన్యాయం జరిగిందంటూ పార్లమెంట్ లో ఆందోళన చేసిన అనంతరం ఎంపీలంతా రాజ్నాథ్ ను కలిశారు. తమ రాష్ట్రానికి ప్రత్యేక కేటాయింపులు లేవని, విభజన హామీలు అమలు చేయాలని కోరారు. హామీల అమలుకు కేంద్రం సిద్ధంగా ఉందని, ఎలాంటి ఆందోళన అవసరం లేదని ఎంపీలకు స్పష్టం చేశారు రాజ్నాథ్. టీడీపీ బీజేపీ మధ్య దూరం మరింత పెరుగుతోంది. బడ్జెట్ కేటాయింపులపై మొదలైన వివాదం రోజురోజుకు ముదురుతోంది. బీజేపీ ఎమ్మెల్సీ టీడీపీపై చేసిన ఆరోపణలపై ఓ రేంజ్ లో ఫైర్ అయ్యారు టీడీపీ నేతలు. ఇది చంద్రబాబు నాయుడు ఇచ్చింది కాదు, బిల్ నరసింహరావు ఇచ్చాడు. ఇది చంద్రబాబు నాయుడు పథకం కాదని అందరూ కూడా నేను వాస్తవం తెలియజేస్తున్నా. చంద్రబాబు నాయుడు ప్రభుత్వానికి ఉందా నిలదీసి అడుగుతున్నా. 9000 కోట్లు వచ్చి అంటే ఈ 3 సంవత్సరాల నుంచి 8000 కోట్లు వచ్చి ఉంటుందండి. 8000 కోట్లు రాష్ట్రానికి ఇస్తున్నావు. చచ్చిపోయిన వాళ్ళకి లెక్కలు ఇచ్చేస్తున్నారు పాపం ప్రభుత్వంలో. చచ్చిపోయిన వాళ్ళకి లెక్కలు మంజూరు అయిపోతున్నాయి. పేర్లు తెలియకుండానే వాళ్ళ కార్డులు పెట్టి, ఆధార్ కార్డు పెట్టి లెక్కలు మంజూరు అయిపోతున్నాయి రాష్ట్ర వ్యాప్తంగా. స్వయాన చంద్రబాబు నాయుడు గారి నియోజకవర్గంలోనే ఒక మండలంలో 10 కోట్ల రూపాయల అవినీతి జరిగింది. ఆలోచించండి మిత్రులారా, కేంద్రం ఇచ్చిన 3 కోట్లు పోతున్నాయి. ప్రతి మండలంలో 3 కోట్లు తినేస్తున్నారు. ఇప్పుడు కొంచెం కట్టామని ఇంకొడు కొంటారుండో మీకు ప్రతి విషయం కూడా ఆంధ్ర రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీని ఎదగనివ్వకుండా చెయ్యాలనేటువంటి ఒక కుట్రను మనం ఎదుర్కోవాలి బూత్ కౌన్సిల్ ద్వారా. ఇది మన యొక్క బాధ్యత. అందరూ కూడా అధ్యక్షుడు చెప్పాడు, అవినీతి మీద తిరగబడండి. భారతీయ జనతా పార్టీని ఎవరన్నా లేనిపోని తప్పుడు ప్రచారం చేస్తే
నరేంద్ర మోడీ తప్పుడు ప్రచారం చేస్తే వాళ్ళ మీద తిరగబడండి, వాస్తవాన్ని ప్రజలకు తెలియజేయండి అనేది చాలా స్పష్టంగా తెలియజేయడం జరిగింది. ఈ రాష్ట్రంలో అవినీతి నిర్మూలించడమే మా ఎజెండా. చంద్రబాబు నాయుడు గారి మీద చేసే వ్యాఖ్యలు రాష్ట్రంలోనే కాదు తెలుగు ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. ఆయన ఎవరి డైరెక్షన్లో పనిచేస్తున్నారు అది ముందు చెప్పాల. బీజేపీ డైరెక్షన్లో పనిచేస్తున్నారా, వైసీపీ డైరెక్షన్లో పనిచేస్తున్నారా, బీజేపీ నేతలు రాసిచ్చింది మాట్లాడుతున్నారా, వైసీపీ నేత విజయసాయి రెడ్డి రాసిచ్చింది మాట్లాడుతున్నాడో ముందు స్వామి వీర్రాజు బహిరంగంగా చెప్పాలి. ఎందుకంటే సాక్షాత్తు ముఖ్యమంత్రి మీద గత 15 రోజులుగా చాలా ఒక మిత్రపక్షంగా ఉండి ఎవరో మాట్లాడినటువంటి మాటలు ఈరోజు స్వామి వీర్రాజు మాట్లాడుతున్నాడు, దాన్ని మేము చాలా తీవ్రంగా ఖండిస్తున్నాం. విజయనగరంలో ప్రెస్ మీట్ పెట్టి చంద్రబాబు నాయుడు గారు పోలవరం అనే ఒక ప్రాజెక్టుని వారానికి ఒకరోజు అంటే సోమవారాన్ని ఆయన ఎన్ని పనులున్నా అది తెలుగువారి జీవనాడి. సోము వీర్రాజు గారు ఆయన చాలా కాలంగా బీజేపీ అధ్యక్ష పదవి వస్తని ఆశిస్తూ ప్రయత్నాలు కొనసాగిస్తూ ఉన్నారు. ఆ ప్రయత్నాలు విఫలమైన తర్వాత ఇప్పుడు ఒక్కసారిగా ఆ అక్కసంతా వెళ్ళగడుతూ ఉన్నాడు. నీ అక్కస్కి నీ యొక్క ఆకాంక్షకి నెరవేరకపోతే అది చంద్రబాబు నాయుడు గారు బాధ్యత వహిస్తాడా అని చెప్పి సోము వీర్రాజు గారిని మీ ద్వారా ప్రశ్నిస్తూ ఉన్నా. మీ కేంద్ర నాయకత్వం, మీ అరుణ్ జైట్లీ గారు, మీ రాజ్నాథ్ సింగ్ గారు రాష్ట్రానికి న్యాయం చేస్తామని చెప్తా ఉంటే మీ అధ్యక్షులు వారు విశాఖ ఎంపీ గారు రాష్ట్రానికి జరిగే న్యాయం జరిగే విధంగా మేము ప్రయత్నం చేస్తామంటే మీరు ఆ విషయాలు మాట్లాడకుండా నీకు అధ్యక్ష పదవి రాలేదనే దుగ్ధతో మీరు ముఖ్యమంత్రి గారిపై వ్యక్తిగత విమర్శలు దారి తిరగటం ఎంతవరకు సమంజసం అని చెప్పి సోము వీర్రాజు గారిని నేను ప్రశ్నిస్తా ఉన్నాను. మీలో సమస్యలుంటే మీరు పరిష్కారం చేసుకోండి. రాష్ట్ర సమస్యల్ని దాన్ని ముడిపెట్టి మాట్లాడటం ఒక రాజకీయ పార్టీ నాయకులుగా ఒక ఎమ్మెల్సీగా మీకు ఎంతవరకు బాధ్యత అని చెప్పి సోము వీర్రాజు గారిని ప్రశ్నిస్తా ఉన్నా. నీ అధ్యక్ష పదవికి రాకపోవటానికి నీ పార్టీలో నువ్వు తేల్చుకోగాని మమ్మల్ని ఆ రాజకీయాల్లోకి విడిచొద్దు, రాజు లాగొద్దని చెప్పి విజ్ఞప్తి చేస్తూ నీకు రాకపోవడానికి నువ్వు ఆ కారణాలు నువ్వు అన్వేషించుకోవాలని చెప్పి వారిని విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. వారు ముఖ్యమంత్రిపై మాట్లాడిన భాషని పదజాలాన్ని వెంటనే ఉపసంహరించుకోకపోతే ఆయన తగిన మూల్యం చెల్లించాల్సిన అవసరం ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. మిత్రపక్షాల మధ్య మాటల మంటలు రేగుతున్నాయి. సోము వీర్రాజుకు విమర్శలకు కౌంటర్ ఇచ్చారు టీడీపీ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు. జగన్ కు వంత పాడటం వెనుక మతలబేంటో చెప్పాలన్నారు. జగన్ అనే వ్యక్తితో నాకు ఏ విధమైన సంబంధం లేదు, మా పార్టీ కూడా ఏ విధమైన సంబంధం లేదు. అసలు జగన్ పార్టీలో నెగ్గిన వాళ్ళని మంత్రులు ఇచ్చినందుకు మీరు యొక్క ఆంధ్రప్రదేశ్ ప్రజలకు సమాధానం చెప్పాలి. అవినీతి పరులకు మీరు మంత్రులు ఎలా ఇచ్చారండి? జగన్ పార్టీ అవినీతి పార్టీ అయితే ఆ అవినీతి పరులకి జగన్ నాయకత్వంలో నెగ్గిన వాళ్ళకి మంత్రులు ఇచ్చిన వాళ్ళు ఇవాళ ఆంధ్రప్రదేశ్ ప్రజలకు సమాధానం చెప్పాలి. బీజేపీలో ఈరోజు కోతల రాయుడిగా చెప్తా ఉన్నారు సోము వీర్రాజుని. నువ్వు కోతల రాయుడివా, లేకపోతే మిత్రద్రోహివా, లేకుంటే జగన్మోహన్ రెడ్డి ఏజెంటువా? నువ్వు సమాధానం చెప్పాలి వీర్రాజు అని చెప్పేసి కోరుతా ఉన్నా. తెలుగుదేశాన్ని విమర్శించడం మానుకొని కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాలు కాపాడితే, ఆంధ్రప్రదేశ్ నిధులు ఎచ్చట్టు చేస్తే ఈ సోము వీర్రాజుని ప్రజలు మెచ్చుకుంటారు, బీజేపీకి గౌరవం పెరుగుతుంది, ప్రజల ఆదరణ పెరుగుతుంది తప్ప
సోమవీర్రాజు జగన్మోహన్ రెడ్డి ఏజెంట్గా వ్యవహరిస్తే బీజేపీ పార్టీ ప్రతిష్ట కూడా మంట కలిసిపోద్దని ఈ సందర్భంగా సోమవీర్రాజుకి తెలియజేస్తా ఉన్నా. టీడీపీపై తనదైన స్టైల్లో సెటైర్లు వేశారు సిపిఐ నేత నారాయణ. కేంద్రాన్ని నిలదీస్తామని పులుల్లా సభలోకి వెళ్లిన టీడీపీ ఎంపీలు పిల్లుల్లా తిరిగి వచ్చారని విమర్శించారు. ఈరోజు టీడీపీ ఎంపీల యొక్క నాటకం వల్ల రసవత్తంగా ఉంది. వెళ్ళేటప్పుడు సింబోధి సింబోధిలాగా హాల్లోకి వెళ్ళారు, బయటకు వచ్చే పిల్లల్లాగా బయటకు వచ్చారు. ఎందుకు ఇంత దురదశ ఉండాలా? ఒకవైపున రాష్ట్రంలో టీడీపీని జనం గెలిపించారు, టీడీపీ సపోర్ట్ తోటి కేంద్రంలో బీజేపీ గవర్నమెంట్ ఉంది, రాష్ట్ర విభజన సందర్భంగా మనకు కొన్ని హక్కులు ఉన్నాయి, దాన్ని సాధించుకోవాల్సిన అవసరం ఉంది. పైపొచ్చు టీడీపీ ప్రభుత్వం కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం రెండు కలిసిపోయి పనిచేస్తాయి కాబట్టి మీకు హక్కు ఎక్కువ ఉంది. గట్టిగా రాజకీయంగా నిలదీసి పోరాటం సాగించాల్సినటువంటి తరుణంలో మీరు అడుక్కుని బేరసారాలేండి. ఆంధ్ర ప్రజలకు రాష్ట్రంలో రావలసిన హక్కుల కోసం తెలుగుదేశం ప్రభుత్వం ఎంపీలు రాజీనామా పేరుతో డ్రామాలు ఆడుతున్నారు. ఆంధ్రుల హక్కులు ఆత్మగౌరవ పోరాట సమితి అధ్యక్షుడు చలసాని శ్రీనివాస్ అన్నారు. విశాఖ ఏయులో నిర్వహించిన ధర్నా కార్యక్రమంలో పాల్గొన్న ఆయన, ఢిల్లీకి వెళ్లినప్పుడు సీఎం శాలువాలు లడ్డూలు తీసుకెళ్లడం తప్ప రాష్ట్రానికి తెచ్చిందేమీ లేదని ఆరోపించారు. టీడీపీ ఎంపీలు రాజీనామా డ్రామాలు ఆడటం ఆపి ధైర్యం ఉంటే ప్రధాని మోడీ ఇంటి ముందు ధర్నా చేయాలన్నారు చలసాని. బడ్జెట్లో ఆంధ్రాకు మొండి చేయి చూపడంపై మండిపడ్డారు చలసాని శ్రీనివాస్. స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు మహిళలకు మంత్రివర్గంలో స్థానం కల్పించని దౌర్భాగ్య ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వమేనని టీపీసీసీ ప్రెసిడెంట్ విమర్శించారు. వనపర్తిలో జరిగిన మహిళా గర్జన సభలో ఆయన పాల్గొన్నారు. కేసీఆర్ పాలనలో మహిళలకు ప్రాధాన్యం లేదని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే మహిళా సంఘాలకు 5 లక్షల రూపాయల చొప్పున వడ్డీ లేని రుణం అందిస్తామన్నారు. 2019లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందంటూ జోస్యం చెప్పారు. ప్రతి సమపౌర సంఘానికి రివాల్వింగ్ ఫండ్ గ్రాంట్ మీరు తిరిగి కట్టనవసరం లేదు. ప్రతి సంఘానికి 1 లక్ష రూపాయలు తగ్గకుండా వచ్చే కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్నాయి. అభయాస్త్రం కింద ఈరోజు పూర్తిగా నీరు గార్చిన అభయాస్త్రం కింద ప్రభుత్వ పెన్షన్ కాకుండా మహిళా సమపౌర సంఘాలందరికీ నెలకి 1000 రూపాయలు పెన్షన్ వచ్చే కాంగ్రెస్ ప్రభుత్వం. విలేజ్ అసిస్టెంట్ ఆర్గనైజర్లకి, విలేజ్ ఆర్గనైజేషన్ అసిస్టెంట్లకి నెలకి 3000 రూపాయలు నుంచి 10000 రూపాయలు జీతాలు వేసే పని చేస్తారు. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన డబుల్ బెడ్రూమ్ ఇళ్ల పథకానికి సామాజిక బాధ్యతగా ఉక్కు కంపెనీ యజమానులు తమ వంతు సహాయం చేయాలన్నారు మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి కేటీఆర్. సచివాలయంలో ఉక్కు కంపెనీ యజమానులతో సమావేశమైన మంత్రులు డబుల్ బెడ్రూమ్ ఇళ్ల సిమెంటు కంపెనీలు ధరలు తగ్గించినట్లుగానే ఉక్కు కంపెనీలు కూడా తక్కువ రేట్లకు ఇచ్చేలా చర్యలు తీసుకోవాలన్నారు. దీనిపై అన్ని ఉక్కు కంపెనీల యాజమాన్యాలతో చర్చించి తమ నిర్ణయం ప్రభుత్వానికి చెబుతామన్నాయి యాజమాన్యాలు. ఈ విషయమై అధికారులతో స్టీల్ కంపెనీలు మరోసారి భేటీ కావాలని కోరారు మంత్రులు. సికింద్రాబాద్లో గాంధీ ఆసుపత్రిలో అర్ధరాత్రి సూపరింటెండెంట్ శ్రవణ్ తనిఖీలు చేయటం వివాదాస్పదమవుతోంది. అర్ధరాత్రి తనిఖీలపై జూనియర్ డాక్టర్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కొన్ని రోజులుగా ఆసుపత్రిలో దళారుల హవా నడుస్తోందనే వార్తలతో సూపరింటెండెంట్ ఆకస్మిక తనిఖీలు చేశారు. బ్లడ్ శాంపిల్స్ బయటకు తీసుకువెళుతున్న ఇద్దరిని పోలీసులకు అప్పగించారు. ఈ వ్యవహారంలో జూనియర్ డాక్టర్లకు క్లాస్ తీసుకున్నారు. దీంతో సూపరింటెండెంట్ వ్యవహారంపై జుడాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రిపేర్ చేయించాలి కానీ ప్రతిసారి రిపేర్ చేయించండి సార్ అంటే కుతలు ఉందాం అవసరం అయితే కుతలు ఉన్నది లేదు ఈ నుంచి మాత్రం రిపోర్ట్ అనేది బయటకు. నేను చేసినటువంటి పనికి
ఇది మేము చేసింది కరెక్టా రైటా రాంగా అనేది మా ఆత్మసాక్షిగా మేము అనుకున్నది ఒకటే. సామాన్య మానవుడు పేదరికంతో వచ్చిన పేషెంట్లు గాంధీకి వస్తారు. ఈ పేషెంట్లు డబ్బులకు వీళ్ళ డబ్బులు లాక్కొని ప్రైవేట్ వ్యక్తులు ల్యాబ్ టెస్టులు చేస్తున్నారు. ఇది మాకు కరెక్ట్ కాదనిపించింది. సో మేము సమాజానికి న్యాయం చేయాల దిశలో మేము చేస్తున్నాం. ఈ విషయంలో కూడా మేము సిగ్గుపడాల్సిన పని చేయలేదు, మేము తలకాయ దించుకోవాల్సిన పని మేము చేయలేదు, రాజీనామా చేసే ప్రసక్తే లేదు. ఎందుకంటే ఇది కేవలం మేము మెసేజ్ ఏమి ఇవ్వాలి, మేము సమాజానికి సొసైటీకి మేము ఎలాంటి మెసేజ్ ఇవ్వాలి, మేము ఒక న్యాయబద్ధంగా పనిచేయాలా, ఒకటి మేము మనస్సాక్షిగా మా మనస్సాక్షిగా మేము పనిచేస్తున్నాం, ఇది కరెక్టా కాదా అనేది. మా వైద్యులు మేము కోరుకునేది ఏంటంటే ఏ విషయంలో కూడా మీకు హాస్పిటల్ యాజమాన్యం కానివ్వండి, అడ్మిషన్ కానీ మీకు ఎవరికి మీకు వ్యతిరేకం కాదు. దయచేసి అందరు వైద్యులు స్పందించాల్సిన విషయం ఏంటంటే మేము వ్యక్తుల మీద మేము ఎప్పుడు దాడి చేయము, వ్యక్తుల మీద ఎప్పుడు మేము పోటీ చేయము. ఏ డిపార్ట్మెంట్ కానివ్వండి, గైనిక్ డిపార్ట్మెంటే కాకుండా ఎన్ని డిపార్ట్మెంట్ ఏ ఇన్సిడెంట్ కానివ్వండి, మన పేషెంట్ల దగ్గర డబ్బులు వసూలు చేసి బయట టెస్టులు చేయించడం కానివ్వండి, అవన్నీ మేము ఒప్పుకోము. ఇది కంపల్సరీగా ఇది నేరం కిందనే వస్తుంది. ఇది తమిళనాడులోని తిరుపతూరులో స్కూల్ స్టూడెంట్స్ రెచ్చిపోయారు. ఏకంగా హెడ్ మాస్టర్ పైనే కత్తులతో దాడికి దిగారు. క్లాస్ రూమ్ లో ప్రశ్నలు అడిగారనే నెపంతో విద్యార్థులు ఈ దారుణానికి ఒడిగట్టారు. తోటి విద్యార్థులు చూస్తుండగానే కత్తులతో కడుపులో ఒడిచారు. ఈ దాడిలో హెడ్ మాస్టర్ తీవ్రంగా గాయపడ్డారు. 108 సహాయంతో ఆయన్ను స్థానిక ఆసుపత్రికి తరలించారు. కర్ణాటకలో ఓ మంత్రి గారి దురుసు ప్రవర్తన వివాదానికి తెరలేపింది. బళ్ళారి పర్యటనకు వెళ్లిన మంత్రి డీకే శివకుమార్ పార్టీ కార్యకర్త మీద చేయి చేసుకున్నారు. సెల్ఫీ దిగేందుకు ఓ యువకుడు ప్రయత్నించగా అతని చెంప మీద కొట్టారు శివకుమార్. మంత్రి తీరుపై విపక్షాలు మండిపడుతున్నాయి.